మొగులకు చిల్లు పడినట్టు, కొండను నీళ్లు ఒక్కసారి గుమ్మరించినట్లు, ఇంతకు ముందెన్నడు కురవనట్టు ఏకధారగా కుంభవృష్టి. ఇది మామూలు వాన కాదు, చరిత్రలో నిలిచిపోయే వాన. ఏడాదిలో కురవాల్సిన వాన ఒక్కరోజులోనే కురిసింది. ములుగు జిల్లా వెంకటపురం మండలం లక్ష్మీదేవిపేటలో 64.98 సెంటీమీటర్ల వర్షపాతంతో కొత్త రికార్డు నమోదైంది. దీని ఫలితంగా జనజీవనం స్తంభించింది, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ములుగు జిల్లా వెంకటపురం మండలం లక్ష్మీదేవిపేటలో రికార్డు స్థాయిలో 64.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక వర్షపాతం అని తెలిపింది. ఇదే జిల్లా వాజేడులో 2013 జూలై 19 81.75 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల పైన, 200 కేంద్రాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు మధ్య తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. హైదరాబాద్లో గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. గత 6 గంటల్లో 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా, తదుపరి కొన్ని గంటల్లో 30 నుంచి 40 మిల్లీమీటర్ల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెలలో గరిష్ట వర్షపాతం నమోదవగా, వచ్చే నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదు కానున్నదని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వర్ష ప్రభావిత జిల్లాలో ఐఏఎస్లను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ములుగు జిల్లాకు కృష్ణ, ఆదిత్య, భూపాలపల్లికి గౌతమ్, నిర్మల్కు ముషారఫ్ అలీ, మంచిర్యాలకు భారతి హోలికేరి, పెద్దపల్లికి సంగీత సత్యనారాయణ, ఆసిఫాబాద్కు హనుమంతరావును ప్రత్యేక అధికారులుగా నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 మినహా ఈ సీజన్లో 60% అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 1 నుంచి సాధారణ వర్షపాతం 321.1 మిల్లీమీటర్లు నమోదు కావలసి ఉండగా, ఇప్పటి వరకు 513.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సగటు సాధారణ వర్షపాతం కంటే ఇది 60% అధికం. ఈ సీజన్లో హన్మకొండ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది.